हेलो व्यूवर्स वेलकम टू माय चैनल नेनु नाटकोड़ी चिकेन चेस्तुन्नानु एला चेस्तानो चूपिस्तानु फर्स्ट वच्चेसी दानिकि आयिल वेसुकुन्नानु आयिल कोंचमे वेसुकुंटुन्नानु एंदुकंटे अदि मेपिने कोड़ी कोवु एक्कुव उंदनेसि नेनु कोंचमे आयिल तीसुकुंटुन्नानु इप्पुडु अल्लम वेल्लुल्लि पेस्ट याड चेसुकोनि अल्लम वेल्लुल्लि पेस्ट पच्चि वासन पोयेंत वरकु वेयिंचुकुंटानु మేమొచ్చేసి నాటుకోడిలో అసలు ఆనియన్ కానీ టమాటా కానీ ఎటువంటిది యాడ్ చేసుకోము ఇప్పుడు నేను ఇది వచ్చేసి కోవ అన్నమాట ఆ కోవను కొద్దిసేపు వేయించుకునే తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటాను చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉప్పు పసుపును యాడ్ చేసుకుంటాను ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు పసుపు అంత ముక్కలకు కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇది వచ్చేసి మేము ఇంట్లోనే కోడికి రోజు జొన్నలు పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్నాము ఒక 5 మినిట్స్ బాగా ఉప్పు కారం బాగా పట్టుకునేటట్లు మూత పెట్టుకొని ఉడికినాక మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్ లోపు 1-2 టైమ్స్ కలుపుకోవాలి ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు కారపొడిని యాడ్ చేసుకుంటాను కారపొడి కొంచెం ఎక్కువగా స్పైసీగా ఉంటేనే బాగుంటది అందుకు నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను కారపొడి కారపొడి వేసుకొని మొత్తం కారపొడి కూడా బాగా ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళా ఏమీ యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి కారం పొడి వేసిన తర్వాత
ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంత మూత తీసిన తర్వాత మొత్తం కలుపుకొని మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలి అని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 5 విజిల్స్ తర్వాత మూత తీసాము. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్. ఈ ధనియాల పౌడర్ వచ్చేసి మేము ధనియాలు చెక్క లవంగాలు అన్నింటినీ వేయించుకొని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నాము. ఇక మనం ఆఫ్ చేసుకుంటున్నాం అనేటప్పుడు ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసుకోవాలా, అందుకు నేను కొంచెం చిన్న పిండిని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఆఫ్ చేసుకుంటాను. రాయలసీమ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.